ఆకూర గిరీష్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ రోజు నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా శ్రీ రాజు రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చిత్తకి పూజ అనంతరం నగరోత్సవ కార్యక్రమాన్ని తీసుకెళ్లిపోతున్నారు. ఆ విశ్వాసం ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. నగరోత్సవంలో ముందుగా జమ్మి చెట్టుకి పూజ చేసి అమ్మవారిని నగరోత్సవానికి తీసుకెళ్తున్నారు.
ఈ జమ్మి చెట్టు నగరోత్సవానికి మధ్య సంబంధం గురించి మన స్వామివారు ప్రధాన అర్చకులు రఘు స్వామి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి చెప్పండి. ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు దేవి ఉత్సవాల్లో గాను ఈరోజు అమ్మవారికి సాయంత్రం నుంచి దశమికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అమ్మవారిని పారువేటకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ పారువేట కార్యక్రమంలో అమ్మవారికి ఎంతో విశేషమైన అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన సెమీ పూజ చేస్తారు. ఈ సెమీ పూజ అనంతరం అమ్మవారికి నగరోత్సవం ప్రారంభించి ఆ నగరోత్సవాన్ని అమ్మవారింటికి తీసుకు అమ్మవారిని పురవీధుల్లో తిప్పి అమ్మవారిని తిరిగి కూడా తీసుకొస్తారు. ఈ సెమీ పూజ చేయడం వల్ల మనిషికి సకల రోగభాగ్యాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే పాండవులు భారత యుద్ధం జరిగిన తర్వాత దాచిపెట్టిన స్థలం సమీ పత్రం కాబట్టి ఈరోజు దానికి పూజ చేసి ఈరోజు వాటిని తీసుకున్న సమయం కాబట్టి వారు ఈరోజు వాటికి ఆ సమీ పత్రానికి సమయ చెట్టుకు పూజ చేసి ఆ పత్రాల్లో ఒక చిన్న ఆకురైనా తీసుకుంటే అది శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు 9వ రోజు ఈరోజు మధ్యాహ్నం నుంచి దశమి శ్రవణ నక్షత్రం రావడం వల్ల శ్రవణ నక్షత్రం దశమి ఉండడం వల్ల ఈరోజు సాయంత్రం దశమి పూజా కార్యక్రమాలన్నీ అమ్మవారికి పూర్తి చేసి సాయంత్రం అమ్మవారికి మారువేట గ్రామోత్సవం మరియు అమ్మవారికి సమీ పూజ చేయడం జరిగింది. ఈ సమీ పూజ చాలా విశేషమైనది. ఈ సమీ పూజ అందరూ కూడా సమీ పత్రాన్ని ఎందుకంటే పాండవులు భారత యుద్ధం తర్వాత ఆ యొక్క వాళ్ళ అస్త్రాలని దాచిపెట్టింది సమయ చెట్టు పైనే కాబట్టి ఈరోజు దానికి ఎంతో విశేషమైన పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని ఈరోజు ఆ సమీ పత్రం చిన్న పత్రాన్నైనా సరే తీసుకుంటే అది బంగారంతో సమానం అంటారు కాబట్టి అందరూ కూడా ఈరోజు సమీ పూజ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి పారువేటకు చాలా విశేషమైంది కాబట్టి ఈ పారువేట గ్రామోత్సవంలో అమ్మవారు పారువేటలో గ్రామం అంతా తిరిగి ఆ యొక్క గ్రామంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారు భక్తులందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగజేయాలని ఈ 10 రోజులు అమ్మవారి దగ్గరికి భక్తులు వస్తే ఈరోజు స్వయంగా అమ్మవారే భక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ అమ్మవారు సర్వే జన సుఖరో భవంతోనే ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి నగరోత్సవానికి వచ్చిన అమ్మవారిని అందరూ దర్శించి చింత ప్రసాదములు స్వీకరించుకోవాల్సిందిగా కోరుతున్నాను.